హాయ్ వ్యూవర్స్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ కి నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోయినాయి సో ఫైనల్ ఓటింగ్ కూడా వచ్చేసింది ఇక టోటల్ గా అన్అఫిషియల్ పోల్స్ అన్ని యావరేజ్ తీస్తే పర్సంటేజ్ వైజ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం ఇక ఎలిమినేషన్ కూడా ఏ విధంగా ఉండబోతుందో కూడా ఈ వీడియోలో చూద్దాం ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి పర్సెంటేజ్ వైజ్ చూస్తే టాప్ వన్ ప్లేస్ లో షన్ము ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ తో ఉన్నాడు ఈ వీక్ మొత్తం కూడా షన్నునే టాప్ ప్లేస్ లో ఉన్నాడు ఇక సెకండ్ ప్లేస్ లో అయితే పర్సెంటేజ్ తో ఉన్నాడు శ్రీరామ్ చంద్ర కి మానస్ కి కూడా గట్టి పోటీ అయితే జరిగింది సెకండ్ ప్లేస్ కి ఇక వీరిద్దరైతే టూ త్రీ ప్లేసెస్ ని షేర్ చేసుకుంటూ వచ్చారు ప్రజెంట్ అయితే మానస్ ఎయిటీన్ పర్సెంటేజ్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు ఇక నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో అయితే సిరి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ తో ఉంది సిరికి రవికి కూడా గట్టి పోటీ జరిగింది ఇక్కడ ఓటింగ్ రిజల్ట్స్ చూస్తుంటే వీరిద్దరికి కూడా లాస్ట్ డే ఓటింగ్ బాగా జరిగినట్టు తెలుస్తూ ఉంది ఇక రవి అయితే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ తో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు సిరికి రవికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు సో వీరిద్దరు కూడా ఒకే ప్లేస్ లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఇక లీస్ట్ ప్లేస్ లో నైన్ పర్సెంటేజ్ తో లోబో ఉన్నాడు ఇదైతే ఎలిమినేషన్ జోన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా లోబోనే లీస్ట్లో లో కొనసాగుతూ వచ్చాడు ఇక ఈ రోజైతే ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరిగితే ఇక లోబో వెళ్ళిపోక తప్పదు కానీ ఈసారి స్పెషల్ గా ఊహించని ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనే లెవెల్లో ఎలిమినేషన్ జరగబోతుంది సో ఈవినింగ్ అయితే ఎలిమినేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మీకు వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను ఇక దీవాలి ఎపిసోడ్ అయితే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్లైన అరియానా సోహెల్ దివి మోనాల్ వీరు కూడా గెస్ట్లుగా రాబోతున్నట్టు సమాచారం అందుతుంది ఇక ఈరోజైతే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో నేనైతే మీకు ఈవినింగ్ కల్లా ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి